Namaste. నా పేరు డాక్టర్ సౌజన్య ఫ్రమ్ ట్రావెన్కోర్ ఆయుర్వేద పంచకర్మ క్లినిక్ అండ్ సెంటర్ మదీనాగూడ బ్రాంచ్ హైదరాబాద్. సో ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటి అంటే తల్ల మచ్చలు. దీన్ని చాలామంది బొల్లి అంటారు. ఆయుర్వేదంలో దీన్ని శ్విత్ర ఒక టైప్ ఆఫ్ కుష్ఠ కింద కన్సిడర్ చేస్తారు. అండ్ మోడర్న్ సైన్స్లో దీన్ని విటిలిగో కానీ లుకోడర్మా కానీ అంటారు. సో మన ఇండియాలో ఎక్కువగా ఏంటి అంటే చాలామంది నలుపు రంగులో కానీ బ్రౌన్ కలర్లో కానీ ఉండడం వల్ల ఈ తెల్ల మచ్చలు అనేవి వాళ్ళకి కాస్మెటిక్ పర్పస్కి ఇబ్బంది అవుతారు. సో చాలామందికి మెంటల్గా స్ట్రెస్ కూడా స్టార్ట్ అవుతూ ఉంటుంది దీనివల్ల, ఈ తెల్ల మచ్చలు ఉండడం వల్ల. సో కొంతమందికి పిల్లలు, చిన్న పిల్లల్లో కూడా వస్తుంది. ఎందుకు వస్తుంది పిల్లల్లో ఎక్కువగా అంటే, పిల్లలు ఏంటి అంటే పొద్దున్న లేవగానే 6:30 నుంచి 7 ఇలా ఉండే ఎండకి అసలు ఎక్స్పోజ్ అవ్వరు. కాకుండా 8:30 వచ్చేసరికి స్కూల్కి వెళ్ళిపోతారు, మళ్ళీ సన్సెట్ అయ్యాక వస్తారు. చాలా స్కూల్స్ ఏసీలు ఉంటాయి, ఇంట్లో ఏసీ అక్కడ ఏసీ. సో వాళ్ళు ఈ సూర్యరశ్మికి తగలడం అనేది లేదు. సో దీన్ని బట్టి కూడా కొంతమందికి తెల్ల మచ్చలు వస్తాయి. సో ఎలా వస్తాయి? సో మన చర్మం, మన శరీరం యొక్క చర్మంలో మెలనోసైట్స్ ఉంటాయి. ఇవి మన చర్మం యొక్క రంగుకి కారణం. ఇవి ఎక్కువగా ఉంటే చాలామంది నలుపుగా ఉంటారు, తక్కువగా ఉంటే తెల్ల మచ్చలు వస్తాయి, మీడియంగా ఉంటే ఎవరి చర్మం రంగు వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో ఏంటి అంటే మన బాడీలో తెల్ల రక్త కణాలు, వాటిని WBC వైట్ బ్లడ్ సెల్స్ అంటారు. సో ఇవి మనకు బాడీలో ఒక సైన్యం లాగా అనమాట. అంటే బయట సైడ్ నుంచి ఏమైనా శత్రువులు అంటే లైక్ ఇన్ఫెక్షన్ కానీ, బ్యాక్టీరియా, వైరస్ ఏవి వచ్చినా కానీ ఈ WBC వాటి మీద ఫైట్ చేసి మనలో ఉన్న రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. సో ఎప్పుడే కొంతమందిలో ఏంటి అంటే ఈ WBC తెల్ల రక్త కణాలు ఈ మెలనోసైట్స్ని అవి శత్రువులాగా భావించి వాటి మీద ఫైట్ చేస్తాయి. అలాంటి కండిషన్లో మన బాడీలో మెలనోసైట్స్ తగ్గడం వల్ల తెల్ల మచ్చలు వస్తుంటాయి. ఇది ఒక రీజన్ అవ్వచ్చు. సో మెలనోసైట్స్ తగ్గడానికి ఇంకా రీజన్స్ ఏమిటి ఉంటాయంటే వంశపారంపర్యంగా అంటే హెరిడిటరీ, పేరెంట్స్కి ఉండడం లేకుంటే వాళ్ళ పేరెంట్స్కి ఉండడం, దీన్ని వీళ్ళు క్యారీ చేయడం, ఇది కూడా ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు. సూర్యరశ్మి తగలకపోవడం ఇంకొక రీజన్. ఇంకా కొంతమందికి క్యాన్సర్ ఉంటుంది, చర్మం క్యాన్సర్ లైక్ మెలనోమా. సో వీటి వల్ల కూడా మనకి తెల్ల మచ్చలు అనేవి వస్తుంటాయి. తెల్ల మచ్చలు జనరల్గా ఎక్కడెక్కడ స్టార్ట్ అవుతాయి? సో చాలామందికి ఫస్ట్ ఏంటి అంటే అరచేతులు, నెక్స్ట్ మెడ భాగం, వీపు భాగం, ఆ తర్వాత మణికట్టు దగ్గర వస్తూ ఉంటాయి. సో ఇది ఒక ఆర్డర్లో వస్తూ ఉంటాయి. సో ఎప్పుడైతే మోకాళ్ళు, మోచేతులు, అరచేతులు, పెదాలు వీటి ప్రాంతాల్లో వచ్చే ఈ తెల్ల మచ్చలు తగ్గడానికి చాలా సమయం పడుతుంది. జనరల్గా తెల్ల మచ్చలు తగ్గడానికి 2 నుంచి 4 సంవత్సరాల వరకు వెయిట్ చేయాల్సిందే. మనం ఆ కండిషన్ని బట్టి ఇంటర్నల్ మెడికేషన్ వాడుతూ ఉండాల్సిందే, అంటే తీసుకునే మందులు వేసుకుంటూ ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ చేస్తూ ఉండాలి. సో జనరల్గా అండి అంటే ఈ తెల్ల మచ్చలు సంవత్సరం లోపు వచ్చి ఉంటే మాత్రం అవి క్యూర్ చేయడం ఈజీ అండి. కానీ తెల్ల మచ్చలు సంవత్సరం దాటి అంటే సంవత్సరాలు గడిచిపోయినా కానీ అరచేతులు, అరికాళ్ళు, ప్రైవేట్ పార్ట్స్ అంటే జెనిటలియ భాగంలో వచ్చినా కానీ, నాలుక పైన వచ్చినా కానీ అలాంటి తెల్ల మచ్చలు క్యూర్ చేయడం చాలా కష్టం. దాన్ని మనం అసాధ్యం కింద కన్సిడర్ చేస్తాం. సో ఆయుర్వేదంలో దీనికి ఇంకా కొన్ని కారణాలు చెప్పారు. చాలామంది చేసే తప్పు ఏంటి అంటే కొన్ని ఫుడ్ ఐటమ్స్ కలిపి తినకూడదు. వాటిని ఏమంటారంటే ఇన్కంపాటబుల్ ఫుడ్స్, విరుద్ధ ఆహార భోజనం అంటారు. చాలామంది ఎక్కువసార్లు చాలా ఫ్రీక్వెంట్గా ఫిష్, పెరుగు ఇవి కలిపి తీసుకోవడం వల్ల, ఇలాంటి ఫ్రీక్వెంట్గా తీసుకోవడం వల్ల కూడా ఈ తెల్ల మచ్చలు డెవలప్ అవుతూ ఉంటాయి. చర్మ సంబంధిత వ్యాధులు ఉన్నా, కాల్షియం తక్కువగా ఉన్నా, ఇలా రీజన్స్ ఉంటాయి. సో మన బాడీలో లివర్, దాన్ని కాలేయం అంటారు, దీనికి సంబంధించిన వ్యాధులు ఏమైనా వచ్చినప్పుడు కూడా లైక్ జాండీస్ కానీ, వామ్ ఇన్ఫెస్టేషన్, నులి పెరుగులు ఉండడం వల్ల కూడా పిల్లల్లో ఎక్కువగా మనం ఈ తెల్ల మచ్చలు చూస్తూ ఉంటాం. కాల్షియం డెఫిషియన్సీ ఉన్నా కూడా మనకి తెల్ల మచ్చలు వస్తాయి. సో వీటికి మనం ఏం చేయాలి అంటే ఎలా నివారించుకోవాలి? ఫస్ట్ ఏంటి అంటే ప్రథమ చికిత్సగా చెప్పేది ఏంటి అంటే భావంచాలు, వాటిని బాకూచి అంటారు. మనకి ఆయుర్వేదిక్ షాప్స్లో కూడా బాకూచి పౌడర్ అంటే దొరుకుతుంది. సో ఆ బాకూచి పౌడర్ని అంటే ఆ భావంచాల పౌడర్ని మీరు కొంచెం పౌడర్ని తీసుకొని అందులో గోమూత్రం, గోదాన్ అర్కాని కూడా బయట దొరుకుతుంది, ఈ గోమూత్రాన్ని కొంచెం తీసుకొని ఆ ప్లేసెస్లో అప్లై చేసి ఎర్లీ మార్నింగ్ 6 to 7, 7:30 వచ్చి ఎండకి కొంచెం ఎక్స్పోజ్ అవ్వండి. ఎక్కడెక్కడ చిన్నగా స్టార్ట్ అయినా అక్కడ అప్లై చేసి చూడండి, కలర్ మారడం స్టార్ట్ అవుతుంది. కొంతమందికి స్కిన్ సెన్సిటివిటీ ఉండడం వల్ల దానివల్ల దద్దుళ్ళు కూడా వస్తాయి. అలాంటప్పుడు మీరు ఎక్స్పోజ్ అవ్వకండి, దద్దుళ్ళు వచ్చిన ప్లేస్లో నెయ్యి అప్లై చేయండి, అయినా తగ్గలేదు అంటే మీ కన్సల్ట్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఓకే,
ఇది ఒక మార్గం. ఇంకొక మార్గం ఏంటి అంటే, ఈ బావంచాల పౌడర్లో కొంచెం ఫ్రెష్గా తీసిన అల్లరసం, అంటే 1 గ్రామ్ బావంచాల పౌడర్ తీసుకుంటే అందులో కొంచెం అల్లం రసం వేసి పాలు కూడా వేసి పేస్ట్ చేసి ఆ ప్లేసెస్లో అప్లై చేయాలి, ఇవి చిన్న చిన్నగా స్టార్ట్ అయినప్పుడు. సో ఇది ఓన్లీ ఫర్ ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ అనమాట. కొన్ని కండిషన్స్ ఎలా ఉంటాయంటే, ఒక దగ్గర స్టార్ట్ అయ్యి ఇంకా ఎక్స్టెండ్ అవుతూ ఉంటాయి. దానితో పాటు ఈ తెల్ల మచ్చలు వచ్చిన ప్లేస్లో వెంట్రుకలు తెల్లగా అవ్వడం, ఊడిపోవడం, ఇలాంటి కండిషన్స్ కూడా స్టార్ట్ అవుతాయి. అలాంటప్పుడు మీరు ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సిందే. ఆయుర్వేదిక్ ఫిజిషియన్ అయినా మీకు కన్సర్న్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యాక వాళ్ళ కండిషన్ని బట్టి మీకు మెడిసిన్స్ పెడతారు. సో ఏం మెడిసిన్స్ అని, ఆయుర్వేదంలో 2 టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, శమన చికిత్స, శోధన చికిత్స. శమన చికిత్స అంటే ఏంటి అంటే, ఇంటర్నల్ మెడికేషన్స్ తీసుకోవడానికి ఇస్తారు. ఈ శ్రీతరకి అంటే తెల్ల మచ్చలకు సంబంధించి చాలా ఉన్నాయి, అంటే శ్రీత్రకూటర్స్, సోమరాజీరస్, ఇలా ఏ మెడిసిన్ ఎప్పుడు వాడాలనేది మీకు స్ప్రెడ్ అయిన క్వాంటిటీ, అంటే ఎక్కడెక్కడ ఈ ప్రాంతంలో స్ప్రెడ్ అయ్యాయో దాన్ని బట్టి డాక్టర్ డిసైడ్ చేస్తారు. సో ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ కూడా సోమరాజీ తైలం, త్రిఫలాది తైలం, అంటే మీ టెక్స్చర్ని ఆ పార్ట్ని చూసి డాక్టర్ సజెస్ట్ చేస్తారు. సో దీంతోపాటు పంచకర్మ ఉంటుంది, దాన్ని శోధన కర్మ, డిటాక్సిఫికేషన్ ప్రొసీజర్. సో దీన్ని ఏంటి అంటే, మనకి ఉండేది ఆయుర్వేదంలో వమనం అని ఉంటుంది, ఫోర్స్ఫుల్గా వామిటింగ్ చేపిస్తారు, ఇది ఒక ప్రొసీజర్ ఉంటుంది. నెక్స్ట్ విరేచనం, అంటే దీన్నే డిటాక్సిఫికేషన్ అంటారు, ఎక్కువ సార్లు మోషన్స్ చేపిస్తారు. అండ్ రక్తమోక్షణం, దీన్నే చాలామంది జలగలు కూడా పెట్టి చూస్తుంటారు. సో ఇలా 3 టైప్స్ ఆఫ్ కర్మాస్ ఉన్నవి. ఖచ్చితంగా మీరు ఆయుర్వేదిక్ ఫిజిషియన్ని కన్సల్ట్ అయినాక ఆయన అండర్లో చేయించుకోవాల్సిన ట్రీట్మెంట్స్. ఇంకేంటి అంటే, చాలామంది ఎక్కువగా టాటూస్ వేసుకుంటూ ఉంటారు, బాగా టైట్ బట్టలు వేసుకోవడం కానీ, రబ్బర్ గ్లోవ్స్ వేసుకోవడం కానీ, ఇలాంటివి కూడా కొన్ని తెల్ల మచ్చలు రావడానికి రీజన్స్ ఉంటాయి. సో అందరూ ప్రజెంట్ కండిషన్లో కోవిడ్ చాలా ఎక్కువగా ఉంటుంది, ఇమ్యూనిటీ బూస్టర్స్ అందరూ తీసుకోండి. స్టే సేఫ్, స్టే హోమ్. సుఖినో భవంతు, నమస్తే.